రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను ముందు పూర్తిగా ఫుల్ఫిల్ చేయడమే ప్రధాన కర్తవ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే మహిళలకు ఇచ్చిన హామీని తాజాగా ఆయన నెరవేర్చారు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే మొదట సంక్షేమానికే పూర్తి స్థాయిలో పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు పొదుపు సంఘాల రుణాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు అందులో భాగంగానే ఇప్పుడు పొదుపు సంఘాలకు ఉన్న రుణాలని చెల్లింపు కార్యక్రమం మొదలుపెట్టారు దానికి సంబంధించి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు దీని ద్వారా మొత్తం రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు నాటికి ఉన్న స్వయం సహాయక బృందాల మహిళలకు మొత్తం ఇరవై ఏడు వేల నూట ఇరవై ఎనిమిది కోట్ల రుణాలను నాలుగేళ్లల్లో తిరిగి ఇస్తాము అని చెప్పి సీఎం హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం తొలి ఏడాదికి గాను ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయల రుణాలు చెల్లించారు తాజాగా అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఆయన ఒక్క బటన్ నొక్కి ఈ రుణాలు చెల్లించడం ద్వారా మొత్తం తొంభై లక్షల స్వయం సహాయక మహిళలకు లబ్ధి చేకూరినట్లయింది ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమం చేరేలాగా వారోత్సవం కూడా నిర్వహించబోతున్నారు ఇవాళ నుంచి ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న సంక్షేమ పథకాల నిర్ణయాలకు సంబంధించి అలాగే ఆల్రెడీ దానికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ ఖాతాలకు బదిలీ చేయడం నిజంగా వాళ్ళ రుణాలన్నీ మాఫీ చేసే ప్రయత్నం చేయడం అంటే ఎన్నికల ముందు ఏ హామీ ఇచ్చారో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజల మన్ననలు పొందడంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా క్షేత్రస్థాయిలో కూడా మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన చేస్తున్న సంక్షేమ ఫలాలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఫిదా అయిపోతున్నారంట తాజాగా ఈ మహిళలకు సంబంధించి ఈ స్వయం సహాయక గ్రూపులకు సంబంధించి తొంభై లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూడ చేకూరడం అంటే నిజంగా ఆశామాషీ వ్యవహారం కాదు ప్రజలందరూ కూడా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలను అభినందిస్తున్న పరిస్థితి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి